హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు కెనడా తెలుగు ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో కెనడా పిఆర్కి సంబంధించిన ప్రాసెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను రీసెంట్గా చాలా ఫేస్బుక్ గ్రూప్స్లో అండ్ గూగుల్లో ఇంటర్నెట్ ఫోరమ్స్లో అలా నేను చాలా సెర్చ్ అవుట్ చేశాను. సో చాలామంది తెలుగు వాళ్ళు మన కెనడా పిఆర్కి సంబంధించిన ప్రాసెసెస్ గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నారని అనిపించింది నాకు. సో వాళ్ళందరి కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఛానల్ని లాంచ్ చేస్తున్నాను. సో నేను వీలైనంత వరకు నేను ఈ పిఆర్కి సంబంధించినటువంటి ఆల్ ప్రాసెసెస్ గురించి తెలుసుకొని నేను ఇక నుంచి ఫర్దర్ వీడియోస్ కూడా చేస్తాను. సో దీనికోసం ఫ్రెండ్స్, మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో దీనివల్ల ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి నేను చేసే వీడియోస్ అన్నీ. సో మీరు వన్ బై వన్ ఈజీగా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఈ ఛానల్లో నేను ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. సో ఇది ఏంటి అంటే, ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్. సో కెనడా వాళ్ళు మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ అని ఒకటి పెట్టారు. సో దీనికి ఏంటంటే, ఫెడరల్ ఇమిగ్రేషన్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సో అవి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఈ ఫెడరల్ ఇమిగ్రేషన్ పాయింట్స్ అనేది 67 పాయింట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే. సో దీన్నే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మనకి ఫెడరల్ ఇమిగ్రేషన్ పాయింట్స్ అనేది 67 పాయింట్స్ అనేది మీట్ అయితేనే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్కి ఎలిజిబిలిటీ అవుతాము. సో దానివల్ల ఒకసారి ఎలిజిబిలిటీ అయ్యాము అని అంటే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఫర్దర్గా కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో అది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ దట్, ఈ ఫెడరల్ ఇమిగ్రేషన్ పాయింట్స్ 67 అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే కనుక, సో దీంట్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ స్కిల్స్, అంటే మనం ఏదైతే ఐఎల్స్ ఎగ్జామ్స్ ఇస్తామో సో ఆ లాంగ్వేజ్ స్కిల్స్ అనేది చూడాలి. దీనికి మ్యాక్సిమం ఒక 28 పాయింట్స్ అనేది వాళ్ళు కేటగరైజ్ చేశారు. సో తర్వాత ఏజ్ అనమాట. సో ఏజ్కి మ్యాక్సిమం 12 పాయింట్స్ పెట్టారు. లైక్ సపోజ్ మనకి 18 ఇయర్స్ టు 35 ఇయర్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం 12 పాయింట్స్ అనేది వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఒకవేళ 35 ఎబో ఉందనుకోండి, 1 or 2 పాయింట్స్ డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు దట్ మనకి పాయింట్స్ అనేది బేస్ చేసుకొని ఈ 67 ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సో ఒకటి లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ ఏజ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాక్సిమం 15 పాయింట్స్ పెట్టారు. సో అది మనకి ఎంతైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో 6 ఇయర్స్ ఆర్ మోర్ ఉంటే మనకి 15 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ 4 to 5 ఇయర్స్ అలా ఉన్నాయి అని అంటే 13 పాయింట్స్ వస్తాయి. 2 to 3 ఇయర్స్ అలా ఉంది అని అంటే 11 or 10 సంథింగ్ అలా వస్తుంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి, కెనడాలో మనకి ఏదైనా కంపెనీ నుంచి మనకి జాబ్ ఆఫర్ తెచ్చుకున్నట్లయితే కనుక దానికి ఒక మ్యాక్సిమం 10 పాయింట్స్ ఇస్తారు. అది కాకుండా అడాప్టబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటంటే, మీతో పాటు ఎవరైనా మ్యారీడ్ అయిన వాళ్ళైతే వాళ్ళ స్పౌస్తో పాటు పిఆర్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళ కోసం అడాప్టబిలిటీ కాన్సెప్ట్ కూడా ఉంది. మీతో పాటు మీ వైఫ్ కానీ, లేతే ఎవరైనా గర్ల్స్ అప్లై చేస్తే వాళ్ళ హస్బెండ్స్ కానీ, వాళ్ళు కూడా మీతో పాటు వస్తున్నారు అని అంటే, సో వాళ్ళు కూడా ఐఎల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ అనేది, మ్యాక్సిమం 10 పాయింట్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. సో అది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అది కూడా మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది 67 పాయింట్స్ అనేది మీట్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పాయింట్స్ క్యాలిక్యులేషన్ మీరు ఎలా చేసుకోవాలి అని అంటే కనుక, సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అది క్లిక్ చేసి వెళ్ళి మీరు అక్కడ ఉన్న పాయింట్స్ బేస్ చేసుకొని మీరు మీ ప్రొఫైల్కి సంబంధించిన పాయింట్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు 67 పాయింట్స్ మీట్ అవుతే దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ సిస్టమ్ అనమాట. సో ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ సిస్టంలో ఎలిజిబుల్ అవుతే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో అప్పుడు మనకి ప్రొఫైల్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రొఫైల్ నెంబర్ జనరేట్ అవుతే అక్కడ జాబ్ బ్యాంక్ అని కెనడాలో జాబ్ పోర్టల్ అనమాట, అది కంపెనీ కెనడాలో ఉన్న ఆల్ కంపెనీస్ కూడా మన ప్రొఫైల్ని వాళ్ళు చూస్తారు. సో
అప్పుడు కాంప్రిహెన్సివ్ ర్యాంపింగ్స్ ర్యాంకింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని సో వాళ్ళు మన ప్రొఫైల్కి మ్యాచబుల్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళు పిక్ చేసుకోవడము. సో ఫర్దర్గా పిఆర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ 67 పాయింట్స్ కంటే తక్కువ మీట్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ ఐఎల్స్ రీఅప్లై చేసుకోవాలి. సో అది దానివల్ల మీరు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటే కూడా మళ్ళీ మనకు పాయింట్స్ ఎక్కువ పెరగడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా ఏదైనా అడిషనల్గా ఏదైనా డిప్లొమా కానీ ఏదైనా డిగ్రీ సర్టిఫికేట్ కానీ మనం ఏదైనా కోర్స్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ ప్రొవైడ్ చేస్తే కూడా మనకి కొన్ని పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కెనడాలో ఉన్న ఏదైనా కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ తెచ్చుకోగలిగితే కూడా కొన్ని పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎవరైతే 67 కంటే తక్కువ ఉంటారో సో వాళ్ళ కోసం ఇవి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ థింగ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బాధపడాల్సిన అవసరం ఎవరు ఏం లేదండి. 67 పాయింట్స్ కంటే తక్కువ అవుతాయి. డెఫినెట్గా మీరు కొంచెం ట్రై చేస్తే ఐఎల్స్ అనేది లిజనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ లిజనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ స్పీకింగ్లో ఈజీగా మనకు 6 అన్నిట్లో 6 వస్తే కనుక మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ సిస్టమ్కి మనం ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. సో అదనమాట. సో దీనికోసం చాలామంది కన్సల్టెన్సీస్కి వెళ్ళేసి వాళ్ళకి కొంత కొన్ని కన్సల్టెన్సీస్ అయితే బయట మనకి 80,000 90,000 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అది నాకు తెలిసినంత వరకు అయితే అది వేస్ట్. మనం సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. కొంతమంది టైం లేకనో లేదంటే వాళ్ళకి టైం సరిపోవడం లేదు, వాళ్ళు చేసుకోవడానికి నాకు వీలవ్వదు అని అన్నప్పుడు మాత్రమే కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వచ్చు. సో అంటే నా ఒపీనియన్ ఏంటంటే కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వకుండా కూడా మనం మన సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ప్రాసెస్ కెనడా పిఆర్ సంబంధించిన ప్రతి ప్రాసెస్ మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకు చాలా కెనడాలో టోటల్గా 10 స్టేట్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ సిస్టమ్కి ఎవరైతే ఎలిజిబుల్ అవ్వలేదో కొన్ని స్టేట్స్ వాళ్ళ ఓన్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం పిఎన్పి ప్రోగ్రామ్స్ అని పెట్టారు. సో ప్రొవిన్స్ నామినీ ప్రోగ్రామ్స్ అంటారు వాటిని. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పిఎన్పి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ఇక నుంచి నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో పర్సన్స్ ఎవరైతే ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలిజిబుల్ అవుతారో దట్ కెన్ బి మోర్ హెల్ప్ఫుల్ టు అప్లై ఎనీ పిఎన్పిస్ ఆర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్. సో రెండింటికి వాళ్ళు యూస్ఫుల్గా ఉంటారు. ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలిజిబుల్ అవ్వలేని వాళ్ళు కొన్ని పిఎన్పి ప్రోగ్రామ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ 2 స్టేట్స్ ఉన్నాయి. సో వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకి రీసెంట్గా ఒకటి రూరల్ అండ్ నార్థన్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ అని కూడా స్టార్ట్ అయింది. సో అంటే అన్ని స్టేట్స్లో కూడా మనకు మారుమూల గ్రామాలు అంటారు. సో అలాంటి టోటల్ కౌంటీ ఏరియాస్ అన్నమాట అవి. సో ఆ ఏరియాస్ అన్నీ కలిపితే రూరల్ అండ్ నార్థన్ ప్రోగ్రామ్స్ అని పెట్టారు. ప్రతి స్టేట్లో కూడా ఉన్నాయి. సో దీనికైతే వెరీ లో ఐఎల్ స్కోర్ రిక్వైర్డ్ అండ్ ఐ థింక్ ఐఎల్స్ మనకు 6 కంటే తక్కువ వచ్చినా కూడా సరిపోతుంది. అండ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ కూడా అవసరం లేకుండా ఐఎల్ స్కోర్ తక్కువ వస్తే మనం ఆ పిఎన్పిస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మీ జాబ్ ఏదైతే ఉందో మీరు ఒక రెజ్యూమే తయారు చేసుకోవాల్సి ఉంటుంది, ఒక కవర్ లెటర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రూరల్ అండ్ నార్థన్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ అప్లై చేసుకోవడానికి. సో దాని ప్రకారంగా కూడా మీరు కొన్ని కమ్యూనిటీస్ అనేది ఉంటాయి వాటికి. సో ఆ కమ్యూనిటీస్లోకి వెళ్ళి మీరు ఆ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్లోకి వెళ్ళి మీరు మీ రెజ్యూమ్ని మీ ప్రొఫైల్ సంబంధించినటువంటి రెజ్యూమ్ని కవర్ లెటర్ని ఏ కమ్యూనిటీస్ వాళ్ళు ఏదేది అడుగుతున్నారు. కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు రెజ్యూమెస్ అడుగుతారు, కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు రెజ్యూమే ప్లస్ కవర్ లెటర్ అడుగుతారు. సో ఆ కమ్యూనిటీస్కి వెళ్ళి మీరు మీ ప్రొఫైల్కి సంబంధించినటువంటి జాబ్ సెర్చ్ చేసుకొని మీ ప్రొఫైల్కి సంబంధించినటువంటి జాబ్స్ అక్కడ ఉన్నాయంటే కనుక మీరు రెజ్యూమే పంపించేసి కవర్ లెటర్ పంపించేస్తే సో మీకు లక్కీగా బై ఛాన్స్ అక్కడ ఏదైనా జాబ్ వచ్చింది అని అంటే సో దే కెన్ యూ కెన్ ఈజీలీ అప్లై ఫర్ ఎ రూరల్ అండ్ నార్థన్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్. సో అలా కూడా మీరు పిఆర్ తెచ్చుకోవచ్చు. సో అది చాలా ఈజీగా ఉంటుంది. సో అది కాకుండా సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా. సో ఈ ఫస్ట్ పర్టికులర్ వీడియోలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం లేదు. సో ఈ ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి ఫెడరల్ ఇమిగ్రేషన్ పాయింట్స్ అని అంటారు. ఈ 67 పాయింట్స్ని కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అసలు అనేది కూడా తెలియట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఆర్ స్టార్ట్ చేసే ముందు చూసుకోవాల్సింది ఇది ఫెడరల్ ఇమిగ్రేషన్ పాయింట్స్ 67 పాయింట్స్ అనేది చూసుకోవాలి.
సో వన్స్ ఈ క్రైటీరియా మీట్ అవుతే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలిజిబుల్ అవుతాము. సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సో చాలా కన్సల్టెన్సీస్కి వెళ్తే వాళ్ళు మినిమం 2,000-3,000 వాళ్ళు అడుగుతున్నారు. జస్ట్ ఏదో ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాము మీకు 24 అవర్స్లో సంథింగ్ అని చెప్తున్నారు. అది ఏం లేదండి, అది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్. ఇది కూడా మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు, మనం ఎలిజిబుల్ అవుతామా లేదా కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టంలో కూడా. సో వన్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఎలిజిబుల్ అవుతే మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఎవ్రీ 2 వీక్స్కి లాటరీస్ తీస్తారు. ఆ లాటరీలో ఈ కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టంలో ఎన్ని పాయింట్స్ అయితే వస్తాయో దాన్ని అకార్డింగ్లీ వాళ్ళు అక్కడ పిక్ చేస్తుంటారు ప్రొఫైల్స్ని. సో అది కూడా మనం చెప్పలేము, హై ఉన్న వాళ్ళకి వస్తుంటాయి, కొంతమందికి. ఇప్పుడు రీసెంట్గా 460 సంథింగ్ ఏదో నడుస్తుంది ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. 400 వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి ప్రొఫైల్ పిక్ చేసి వాళ్ళు పిఆర్ ఇన్విటేషన్స్ వచ్చాయి. అది ఎందుకంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్, వాళ్ళకి అర్జెన్సీ రిక్వైర్మెంట్ ఏదైనా పడింది, సో దానికి రిలేటెడ్గా మీ ప్రొఫైల్ అక్కడ దొరికింది అని అంటే కనుక సో వాళ్ళు ఈజీగా ఇస్తారు. ఈవెన్ మీకు 360-350 అలా ఉన్నా కూడా వస్తారనమాట. అది డిపెండ్స్ అపాన్ ద లక్ అండి అది. సో అలా కూడా మనకి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో దీంట్లో చాలా ఉన్నాయండి. సో నేను ఇక నుంచి తెలుగులో మన తెలుగు వాళ్ళందరి కోసం నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. అండ్ వీలైనంత వరకు ఎవరైతే కెనడా పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రొఫైల్ క్రియేషన్ కానీ ఇంకా నేను ఫర్దర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో మీకు ఈజీగా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేది వస్తుంటాయి. సో నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా అన్ని వీడియోస్ ఈ పిఆర్ కోసం నేను పెడదామని అనుకుంటున్నాను. చాలామంది తెలుగు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అని నాకు అనిపించింది. కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది అనుకుంటా, ఎవరైతే తెలియదో వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇది డిసైడ్ అయ్యి నేను ఈ ఛానల్ అనేది ఓపెన్ చేశానండి. సో ఎనీహౌ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనం మళ్ళీ మన ఫర్దర్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.